దర్శక నిర్మాత కూడా గౌరవనీయులు. చంద్రశేఖర్ రావు గారు నాయకత్వంలో నిర్మాణ దర్శకత్వంలో సంబంధించి ఎవరు తీసుకొచ్చినారు అన్నిటి స్టోర్ చేయండి, 200 కోట్ల రూపాయల డబ్బులు అట్లా అప్పుడైనా రోడ్ల మీద పోతా ఉంటే ఏం జరిగింది అనేది విషయం లోపల పూర్తి స్థాయిలో ఒక విచారణ జరుగుమని ఒక బాధ్యత గల శాసన సభ్యునిగా చట్టం తెలిసినటువంటి ఒక వకీలుగా వారు పెట్టినటువంటి కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీని కూడా జతపరుస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను అడిగింది ఏంటంటే చట్టాల ప్రకారం ఒక వ్యక్తి రెండింటిని సాగేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఒక ప్లేస్ ప్రస్తుతం భారతదేశంలో తరుణంలో ఒక ఎమ్మెల్యే గారు 26వ తారీఖు రోజు ఉదయం 10:30 రాజేంద్ర నగర్ ఏపీసీ గారికి కంప్లైంట్ ఇచ్చినారంట. ఇప్పుడు మొన్న పొద్దుగాల 10:00 11:00 ఒక కంప్లైంట్ ఇస్తే వేసినంత కంప్లైంట్ క్లియర్పై తాను ఎంతలే మిస్టర్ పాయింట్ రోజు పోయింది. నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ పొద్దుగాల 11:30 ఎమ్మెల్యే గారు ఏసీపీ రాజేంద్ర నగర్ గంగాధర్ గారితో కంప్లైంట్ ఇచ్చినారు. ఈ కంప్లైంట్ ప్రకారం పోలీస్ హైదరాబాద్ రిజిస్టర్డ్ ఏ కేసు అండర్ సెక్షన్ 120B, 171B, 171E, -6, 34 అండ్ సెక్షన్ 8 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. దీనివంటే సాయంత్రం 8 గంటలకి టీఆర్ఎస్ను తీసుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు పాయలట్ రోహిత్ రెడ్డి గారి తండ్రి పేరు మీద ఉన్న ఫామ్ హౌస్లోకి వచ్చి ఒక కారులో వెనుక సీట్లో సంచల నిండా డబ్బులు ఉన్నాయని కొంచెం చూపెట్టి చూపెట్టకుండా వరదాల మాటగా చూపెట్టినట్టు చూపెట్టి సుమారుగా వెనుకటికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మర్డర్ కేసులో సుపారీ ఇచ్చిన 17 కోట్లనేది కొంచెం ముఖ్యమంత్రి గారి లక్కీ నెంబర్ 6 సీజన్ రవీంద్ర గారి లక్కీ నెంబర్ అంటారంట. అందుకని శ్రీనివాస్ గౌడ్ గారి మర్డర్ కేసులో కూడా సుపారీ 17 కోట్లనే చెప్పింది ఇదే సీజన్ రవీంద్ర గారు. ఆ సుపారీ 17 కోట్లు ఇవ్వలేక కోర్టుకు రాలేదు. మంత్రి మీద మర్డర్ కేసు ప్లాన్ అయితే కూడా చార్జీలు బయలుదేరలేని కమిషనర్ గారు ఇవాళ అదే కమిషనరు అదే మంది మార్గాలని కోరుకొని వచ్చి అన్న దాదాపు 15 కోట్లు ఇవాళ తీసుకొని వచ్చిర్రు. 100 కోట్లు ఒక ఎమ్మెల్యేకి ఇస్తామన్నారు, మిగతా ఎమ్మెల్యేలకు 50 కోట్లు ఇస్తామన్నారని ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి తెలుగు మీడియా ముందుకు వచ్చి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫోన్లు సీజ్ చేసుకున్నామని చెప్పిండు. ఇక్కడికి వచ్చినటువంటి 3 వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్లు మొత్తం సీజ్ అయినాయని చెప్పినాడు. ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ అని అన్నాడు. డబ్బులు తీసేసిన మంత్రిని అరెస్ట్ చేసిన పోన్నాడు. నిన్న సాయంత్రం తీసుకుపోయి ఏసీబీ కోర్టు స్పెషల్ జడ్జి గారి దగ్గర ఆ 3 నిందితుల్ని చట్ట ప్రకారమైనటువంటి ప్రక్రియ పూర్తి తర్వాత ప్రొడ్యూస్ చేసింది. ఇలా సమాజం ఆలోచించాలి, కోర్టు ఏం చెప్పిందో చూడాలి. ఏం చెప్పింది కోర్టు? లంచం ఇచ్చేటందుకు 3 వ్యక్తులు కొంతమంది ఎమ్మెల్యేలను అప్రోచ్ అయ్యారు. సంతోషం, మేము లంచం తీసుకుంటాం రాండి అని ఆ 4 ఎమ్మెల్యేల దగ్గర కూర్చొని లంచం ఇస్తా అన్నోదని రమ్మన్నారు. వాళ్ళు కారు తీసుకొని సంచులకు సంచులు పైసలు తీసుకొని ఫామ్ హౌస్లోకి వచ్చి 200 దొరికింది. ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది ఏంగా సంచులలో పైసలు ఎటుపైన పైసలు నేను కూడా అడుగుతున్నా. నిన్న రాత్రి ఏసీబీ కోర్టు జడ్జి గారు కూడా తీసుకోవడం లోపల మధ్యలో పైసలు లేకపోతే ఈ కేసు సంతంకి ఎక్కొస్తుంది, బ్రైబ్కి ఎక్కొస్తుంది. కాబట్టి తెచ్చిన ముద్దని నేను వదిలిపెడతా ఉన్నా. మీరు కూడా 41 టీఆర్పీ కింద నోటీస్ ఇచ్చి మీకు ఇంకేమైనా అనుమానాలు నేను ఇలా ఈ అధికారులకి చాలా స్పష్టంగా ఇచ్చానని ఎప్పుడు ఈడీ కేసులకు ఇన్వాల్వ్ అవుతుందంటే ఏదన్నా ఒక ఏజెన్సీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాలి. ఆ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పెద్ద మొత్తం లోపల డబ్బులు కనబడాలి. ఈ ప్రామాణికంగా తీసుకొని ఈడీ ఈ దేశంలో ఎవరికైనా నోటీసు గౌరవ తాండీ శాసనసభ పాయలట్ రోజు రోహిత్ రెడ్డి గారు
రాసిచ్చినటువంటి కంప్లైంట్ లో మరి ఏం రాసిందంటే 100 కోట్ల రూపాయలు రాసింది, 100 క్రోర్స్ అక్షరాలలో రాసిన 100 కోట్లని దాన్ని ఆల్ఫా కట్టినా కూడా కన్వర్ట్ చేసి 100 క్రోర్స్ అని రాసింది. నేను ఈడీ అధికారిని చూసి అడుగుతాను, నేను ఒకటే ఒక ప్రశ్న, 100 కోట్ల బలి ఒక ఎమ్మెల్యే దగ్గరికి లంచం రూపంలో వస్తుంటే దానికి సోర్స్ ఏంది? ఇస్తానన్నటువంటి వచ్చినెవరు చెప్తున్నెవరు? దాని మీద మీరు మోటివేషన్ ఇచ్చి చెప్పిన కమిషనర్ 15 కోట్లు ఏడాది ఖర్చు పెట్టిండు అవి తీసుకొని మీ దగ్గరికి రావాలని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేయాలని చెప్పి అడగడం జరిగింది. వారు నా చైర్మన్ కూడా రికార్డ్ చేస్తున్నారు, రిసీవ్ కాపీ ఇచ్చినారు, యాజ్ పర్ ద లా మీరు వచ్చిందని చెప్పి ఆడియోలో సెకండ్ ఆడియోలో బీజేపీకి సంబంధించిన బట్టు బీజేపీ ముఖ్యమంత్రి పార్టీలో జాయిన్ అయ్యి ఆపడం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తెలుగు మాట్లాడేటువంటి చాలా మంది మిత్రులకి రఘునందన్ రావు పేరు సుపరిచితం. ఎవరో ఒక పిల్లగాడు పోయి రఘునందన్ రావు దగ్గర నేను మీకు పైరవం చేస్తా, మంచి కాంట్రాక్ట్ ఇప్పిస్తా, రఘునందన్ రావు కులం చంద్రశేఖరరావు కులం ఒకటే కాబట్టి కాళేశ్వరంలో నీకు 700 కోట్ల ప్యాకేజ్ ఇప్పిస్తా, రఘునతో నేను ఇప్పుడే మాట్లాడి వచ్చిన అని చెప్పి ఆయన చెప్తే వాట్ ఈస్ ద థాంక్స్కి ఫర్ దట్ వీడియో ఆడియో? మీకు అందరికీ తెలవాల్సింది ఏంటంటే తెలంగాణ గారు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, భారతదేశ క్రికెట్ క్యాప్టెన్గా మొహమ్మద్ అజారుద్దీన్ గారు ఇండియా నుంచి క్రికెట్ ఆడుతూ పాకిస్తాన్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడు, టెలిఫోన్లు వీడియోలు ఆడియోలు కన్వర్సేషన్ వచ్చినాయని బీసీఎస్ఈఐ క్రమశిక్షణ సంఘం అజారుద్దీన్ని క్రికెట్ నుంచి నిలివేస్తే భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆడియోలు వీడియోలు కోర్టులలో ప్రాథమిక సాక్ష్యాధారాలు కావు, కాబట్టి మీరు అజారుద్దీన్ సొంతం చెప్పి మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఈ ఆడియోని భారత సర్వోన్నత న్యాయస్థానం నమ్ముతలేదు, కాబట్టి మహమ్మద్ అజారుద్దీన్ అనే భారత క్రికెట్ క్యాప్టెన్ నిర్దోషి అని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం వచ్చేసింది. ఒకవేళ సింగన్ రవీంద్ర అనే పోలీస్ కమిషనర్ గారికి నిన్న ఆడియో దొరికినా వీడియో దొరికినా పైసలు దొరికినా సిట్టు కాగితాలు దొరికినా కారు దొరికినా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏం చేయాలని ఇండియన్ క్రిమినల్ కోర్టు చెప్తుందంటే దొరికిన ప్రతి వస్తువును 24 గంటలలో తీసుకుపోయి మ్యాజిస్ట్రేట్ ముందట ఫామ్ 61 కింద అక్కడ డిపాజిట్ చేసి రావాలని చెప్తుంది. నేను సీజన్ రవీంద్ర గారిని అడుగుతున్నా, 2వ కారు ఏది, పైసలు వచ్చిన కారు ఏది, మొబైల్ సేవింగ్ ఎందుకు అవి సీజై ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పోలేదు? అది మీడియా మిత్రుల దగ్గరికి ఆ ఫోన్లలో ఉన్నటువంటి కన్వర్సేషన్ని ఎవరు లీక్ చేస్తుంది? అంటే నేను ఉద్దేశం పునుగోడు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ఏదో ఒక రకంగా బురద జల్లి భారతీయ జనతా పార్టీ వాళ్ళు, నేను కూడా చెప్తా, నా చంద్రబాబు నాయుడు తెలుసని చెప్తా, వాజ్పేయి తెలుసని చెప్తా, అద్వానీ తెలుసని చెప్తా, తను అందరినీ గుర్తుపెట్టాలి కదా, చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు అద్వానీ గారు నారెంబల్లో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది చేస్తే వాళ్ళు స్పష్టం చంద్రబాబు అంటే ఏం జరుగుతుంది, ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? జూలై 30 2015 అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అన్నారు, ఆడియో వచ్చింది వీడియో వచ్చింది, అప్పుడు కూడా ఇచ్చే 3 రోజులు కథ నడిపారు, మనకు నచ్చిన వాళ్ళని రిమాండ్ చేసారు. వెరీ దట్ బ్రీఫ్డ్ ఈ పర్సన్ ఏమైంది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఏంది? జూలై 30 2015 అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు అని చెప్పి రోజు మీరు నడిపించారు 3 రోజులు దుకాణం. వేర్ ఇస్ ద బ్రీఫ్ మీ ఆడియో? వేర్ ఇస్ ద ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్? వై ద జెంటిల్మెన్ వర్ నాట్ రిమైండెడ్ సో ఫార్? అదేగానే 2015 7 ఏళ్ళ తర్వాత సేమ్ సిలబస్, సేమ్ కథ, సేమ్ పోలీసులు, సేమ్ పరిధులు, సేమ్ వీడియోలు పెట్టి మనం ఎన్నికలు ఓడిపోతున్నాం కాబట్టి ఇంత దిగజారాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మీరు చెప్పిన 3 రోజులకే ఈ వ్యవహారం బయటకు. ఇప్పుడు మా విజయాన్ని అడిగినట్టు నేను ఆ రోజు మునుగోడులో మీడియాతో చిట్కాట్ చేస్తున్నప్పుడు నేను చెప్పాలనుకున్నది మొత్తం చెప్పిన తర్వాత ఒక జర్నలిస్ట్ మిత్రుడు నన్ను అడిగింది ఏంటంటే, మీరు చాలామంది చాలా సందర్భాల్లో కూడా చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉన్నారని చెప్తా ఉన్నారు, ఆ మాట నిజమేనా అని అడిగింది. ఆ మాట మొత్తం ఆ జర్నలిస్ట్ మిత్రుడు ప్రశ్న కూడా అధికారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత ప్రజల తీర్పుగా అనుకూలం వచ్చిన తర్వాత ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు 4 జిల్లాలు ప్రతి జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు మాతో చర్చలు జరుపుతూ ఉన్నారు.
ఏమేం చెప్పినాం రిజర్వ్ దగ్గర కాదు ఆయన చెప్పినప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా వస్తుంది? రూపాయి డబ్బు దొరికినప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా వస్తుంది? అంతా నేను ఇచ్చిన నువ్వు తీసుకున్నావు, ఇచ్చిన డబ్బు తీసుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ట్రాన్సాక్షన్, మీరు పెట్టిన సెక్షన్ 8 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టాలంటే నేను 5,000 నుంచి మీకు ఇవ్వాలి. అప్పుడే TRS MLA.